అరుదైన జాతికి చెందిన పెంపుడు పిల్లి పోయిందంటూ హైదరాబాద్లో ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వనస్థలీపురంలోని మహమ్మద్ హౌమని జాతికి చెందిన పిల్లిని 50,000 రూపాయలకు కొని 18 నెలలుగా పెంచుకుంటున్నాడు. ఒక కన్ను నీలం, మరో కన్ను ఆకుపచ్చ రంగులో ఉండటం ఈ పిల్లి ప్రత్యేకత అని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు షేక్ హజన్ మహమూద్. నిన్న 9:55 ఇట్లా మా ఒక పర్షియన్ క్యాట్, ఖౌమాని బ్రీడ్ అది. దాని స్పెషాలిటీ ఏమందంటే డిఫరెంట్ కలర్ ఐస్ ఉంటాయి. ఒకటి బ్లూ కలర్ ఉంటుంది, ఒకటి గ్రీన్ కలర్ ఉంటుంది. పోలీస్ వాళ్ళు మా కంప్లైంట్ చూసుకొని న్యాయం చేయాలి, మా క్యాట్ని ఫైండ్ చేయాలని కోరుకుంటున్నాము.